రోజు మనం ఈ కన్వర్టర్లకు పైపులు దించడానికి వచ్చాము. ఇప్పుడే ఫస్ట్ పైపు అక్కడ పెట్టాము. ఇక్కడ అంతా మట్టి కూడా ఉంటే ఇప్పుడే ట్యాచ్తో క్లీన్ చేయించాము. ట్యాచ్ ఫోకస్ రావడం. ఇప్పుడే ఫస్ట్ పైప్ కూడా డ్రాప్ చేసాము. అలా దాన్ని నీట్గా కూర్చోబెట్టుకుంటున్నారు. అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది మన క్రెయిన్. మొత్తం చుట్టూ పచ్చబడాలి. ఆ పైప్ కూడా డౌన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ పైప్ పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇవన్నీ పైపులు మొత్తం 10 పైపులు ఉన్నాయి. 10 పైపులు ఇంకోటి తీసుకుపోయి మళ్ళీ అక్కడ కరెక్ట్గా అసెంబ్లీ చేయాలా. పైప్ కూడా ఎత్తుకుందాం. వెళ్తూ ఉన్నాం అడిగి. మూడో పైప్ వేస్తున్నాము. హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం రోప్ డౌన్ చేసుకుంటున్నాము. అయిపోయింది. ఇప్పుడే 4 పైపులు దించాము. లాస్ట్ ఒక పైప్ ఉంది, కార్నర్ పైపు. ఆ రేకులు అడ్డం రావడంతో నిలబెట్టారు. ఇట్లా కదలకుండా కింద రాళ్ళు కూడా పెట్టుకొని తర్వాత అక్కడ రేకులు తీసేసిన తర్వాత ఈ పైప్ కూడా అక్కడ కూర్చోబెట్టాలి. అప్పుడు 5 అయిపోతాయి. మళ్ళీ ఈతలో కూడా లైన్ మొదలుపెట్టుకోవాలి. అవి కూడా 5 పైపులు కూర్చోబెట్టుకుంటే పని అయిపోతుంది. నేను తెచ్చింది లాస్ట్ పైపు. రెండో లైన్ కూడా లాస్ట్ పైపు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక పైపు అక్కడ మన అసెంబ్లీ చేసేస్తే మన వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా దిగిన తర్వాత మొత్తం చూపిస్తాను ఇట్లా లైన్ రెండు లైన్లు ఎట్లా పెట్టారు అనేది. రెండు లైన్లు అయితే అయిపోయాయి. ఇలా రెండు లైన్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు దీని మీద ఇంకా కాంక్రీట్ వేసి పైన రోడ్డు వేసేస్తారు. ఆయననే కాంట్రాక్టరు, వాళ్ళిద్దరు వాళ్ళ వర్కర్సు.